లిక్కర్ స్కామ్ చార్టర్ ఫ్లైట్లలో ఢిల్లీకి డబ్బు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్స్ లింకులు బయటపడుతున్నాయి అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భార్య సీఈఓగా ఉన్న జెట్ సెట్ గో విమానయాన సంస్థ ఆపరేషన్స్ పై ఈడీ విచారణ వివరాలు సేకరించింది నిందితులు ఈ కంపెనీ విమానాల ద్వారా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డబ్బులు తరలించినట్లు అనుమానిస్తా ఉన్నారు అనుమానం ఏంది చేసింది హైదరాబాద్ నుంచి చేరవేసినట్లు ఈడీ అనుమానం జెట్ సెట్ గో విమానయాన సంస్థ ఆపరేషన్స్ పై ఆరా సంస్థకు సిఇఒగా అరబిందో శరత్ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి కనికారెడ్డితో మహిళా నేతకు సంబంధాలు ఏ మహిళా నేత చెప్పు అర్థం చేసుకోరే తైతక్క తైతక్క పాపం ఆఖరికి ఈ విమానయాన సంస్థ కూడా పట్టుకుంది అరబిందో ఫార్మా వాళ్ళ ఫార్మా కంపెనీ ఇక్కడ ఏది అంబుజా మహో ఓ పెద్ద బిల్డింగ్ లోకి దించి ఆయన కన్స్ట్రక్షన్ లోకి దించి కేటీ రామారావు పొత్తుల పెద్ద దందాదిగా అరబిందో ఫార్మా పని చేసిరు అందుకోసమే వ్యాపారవేత్తలారా కల్వకుంట్ల కుటుంబంతో కలిసి అడిగేయాలంటే ఒక ఉంటుంది పరిస్థితి ఈడ ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ అయితే ప్రత్యేక విమానం బ్యాగులు గీగులు చెక్ చేసేవడు ఉండడుగా మొత్తం ఎక్కిచ్చిరల్లా డైరెక్ట్ ఎక్కిచ్చి దించిన తర్వాత చెక్కింగ్ ఉండదుగా ఎక్కేటప్పుడు ఏనా చెక్కింగ్ అంతే దించేటప్పుడు చెక్కింగ్ ఉండదు కాబట్టి కథం అందులోకి నట్టుకొని తీసుకొని పోయి ఢిల్లీ దా చేసిరు కవిత కలవకుంట్ల కవిత మన వడ్లు కర్ణాటకకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం ఇక్కడ ఇక్కడ క్వింటాల్ రెండు వేల అరవై మాత్రమే ఉండడంతో మన రైతులు వడ్లను కర్ణాటక తరలించి అమ్ముకుంటున్నారు రోజు వేల క్వింటాల వడ్లు రాయచూర్ యాద్గిర్ గుర్మిట్కాల్ మార్కెట్లకు తరలిస్తున్నారు కర్ణాటకలో క్వింటాల్ వడ్ల ధర ఇరవై నాలుగు వందల యాభై ఉంది క్వింటాల్కు కు రెండు కిలోలే తరుగు తీస్తున్నారు రవాణా హమాలి ఛార్జీలు వ్యాపారులే భరిస్తున్నారంటూ ఒక వార్త ఇక నట కర్ణాటక రాష్ట్రం మా గ్రామాలను తెలంగాణలో కలుపుకొని డిమాండ్ సోడిగా చూసుకో మన చెప్పినావు కదా నాలుగు వందల రూపాయలు ఎక్కువ మన లేదు ఈ వడ్ల కర్ణాటక మొత్తం దందనే మన తాన బ్లీచింగ్ పౌడర్ బిల్లులు బిల్లులు కూడా ఇస్తలే సర్పంచులను భయపెట్టి పనులు చేయించిన సర్కార్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నదని బుధవారం గద్వాల జిల్లాలోని సర్పంచులు కలెక్టరేట్ ముట్టడించారు ఒక్కో సర్పంచ్కు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు కనీసం బ్లీచింగ్ పౌడర్ బిల్లులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు ట్రాక్టర్ల కిస్తీలకు డీజిల్కు డబ్బులు లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసి రెసిఆర్ అనేటువంటి వ్యక్తి ఇందు గలడు లేడన్న సందేహం మీకు ప్రతి పనిలో ఉంటాడు మీరు కేసీఆర్ చూసి గదం గదం ఎగిరి సప్పట్లు కొట్టినప్పుడే మీ పని అయిపోయింది మీతోని సప్పట్లు కొట్టిచ్చిందంటే మీ కొంపలు ఆరుస్తున్నట్టే మిమ్మల్ని బొగిడిందంటే మీ కథ అయిపోయినట్టే సర్పంచులారా ఎప్పుడైనా సర్పంచుల ఆత్మహత్యలు ఉన్నాయా తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సర్పంచులు పురుగుల మంద చచ్చిపోయారు పెట్టుకొని చచ్చిపోయారు కేసీఆర్ పరిపాలన అన్నా ఇట్లే ఉంటది మీకు తెలవదా మిమ్మల్ని తెల్లబాట వేసుకుంటే అడే కేసీఆర్ తందు తందుకు పోతురు తందు తందుకు పోతురన్నా సర్పంచులు మీ బ్లీచింగ్ పౌడర్ బిల్లులు కూడా లేదంటారు బడి పొరగల బల్పాల పైసలు తిన్నాడే కేసీఆర్ సర్పంచ్ అంటే ఒకప్పుడు ఎంత ఉంటుండేనా ఇజ్జతు వస్తుంటే అయ్యో సర్పంచ్ సాబ్ వస్తుండే నమస్తే సర్పంచ్ అంటుండే చేసేది కనీసం మరే ఛాయ్ ఛాయ్ దేరా కొన్ని నీళ్ళు సర్పంచ్ సాబ్ వచ్చినా అనేది ఇవాళ సర్పంచ్ దొంగ అని ఇప్పుడు ఎందుకంటే పైసలు ఎక్కువ అప్పులు తెచ్చిండు అప్పులు తెచ్చిండు ఆయన బిల్లులు లేవు కేసీఆర్ చెప్పే ఏతులకు కింద గ్రౌండ్ లో ఉన్నటువంటి కథ కీడ పొంత ఉండదు కేసీఆర్ కేసీఆర్ చెప్తాడు మీకు రేషన్ కార్డులు మీకు పింఛన్లు మీకు అది ఇది అని చెప్తాడుగా వీళ్ళు ఎవరిని అడుగుతారు జనం సర్పంచ్ని అడుగుతారు ఏమయా సర్పంచ్ కేసీఆర్ గత మంచిగా చెప్పిండు నువ్వు ఇత్తలేవు ఏమయా వీళ్ళకి ఏమనుక జనానికి పాపం సర్పంచ్ మీద తుపాకి పెట్టి కాలుస్తారు కథ ఇస్తలేడు సర్పంచ్ అని రావాలనే సర్పంచ్ ఇస్తలేడు అంటారు ఏమన్నా ఇప్పుడు ఈసారి సర్పంచ్కి పొడి చేద్దామని అనుకుంటారు ఏమైనా గట్ల చేసిండు కేసీఆర్ మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థకు సర్వనాశనం అయిపోయింది కానీ మీరు అనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మీరు కూడా మీరు కూడా సర్పంచులు కూడా ప్రజల్ని చైతన్యం చేయరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో చెప్పకపోతే చేస్తారు కదా ఏం పోయింది రేపు పొద్దుగాల ఓడిపోయేది మీరేనా ఒక్కొక్క సర్పంచ్ ఇరవై నుంచి యాభై లక్షల వరకు బిల్లులు పెండింగ్లు ఉంటే ఏం చెప్పిండు కేసీఆర్ మొక్కలు పెంచాలి గ్రామాలన్నీ పచ్చ కావాలని హెలికాప్టర్ వేసుకొస్తే అడవిలో దిగుతున్నా అర్థం కానట్టు ఉండాలని చెప్పాడు మనకు ఈ అడవిలో ఆ ఆఖరికి అయితే ఈ ఇవన్నీ చెప్పిండు గ్రామ కార్యదర్శులు ఇట్ల చేయాలి అట్ట చేయాలి మోరీలు సాపు మన్ను మసాడ ఇంటింటికో నల్ల మన్ను ఇక ట్రాక్టర్ ఇంటింటికే పొడి చెత్త మన్ను అని ఓ రకరకాల ఇద్దెలు పడ్డాడు ఒక్క రూపాయి గతి లేకుండా చేశాడు ఈ ట్రాక్టర్ కొని మంచి ఏ ఒడు ఈ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్లు లేడా మళ్ళీ హ్యాపీ రావు చెప్పిన కడ కొనాలి అలాగే కమిషన్లు పోవాలి కదా లేకపోతే మళ్ళీ మాట వస్తావు ఈ మొత్తం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనాలని పెట్టరు ఏ ట్రాక్టర్ కొనాలంటే గదే అని చెప్పింది ఈఎంఐలు ఎవరు కట్టాలి ఈఎంఐలు మాత్రం మళ్ళీ వసూలు చేసుకొని కట్టుకోరి నల్ల నల్ల బిల్లు ఇంటి పన్ను వసూలు చేసి కట్టుర్రీ ఈ ట్రాక్టర్లు కొన్న దాంట్లో కమిషన్ మాత్రం కేసీఆర్ కుటుంబానికి పోవాలి మా ఊర్లో రోడ్లేవి తమ సమస్యలను పట్టించుకోలేని పట్టించుకోని ఎమ్మెల్యే ఊర్లోకి రావద్దంటూ చేవెల ఎమ్మెల్యే కాలయాదయ్యను రంగారెడ్డి జిల్లాలోని ఆళ్లవాడ గ్రామస్తుని అడ్డుకున్నారు ఊర్లో రోడ్లు డ్రైనేజీకి ఇట్లనే ఉంటుందా ఏనాడు ఊరు గురించి పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ నిలదీశారు డబ్బులు చెల్లించిన మూడేళ్ళ గొల్ల గొర్రెలు ఇచ్చారని మండిపడ్డారు అయ్యో కాలయాదన్న ఎవ్వలికి రావద్దు ఎటువంటి గోస కాలయాదన్న

ఈయన ఈయన కరెక్ట్ అడుగుతుంటే ఈ గర్దన్ బ్యాచ్ ఉంటది ఒకటి గర్దను ఈ ఈ బ్యాచ్ ఒకటి ఉంటది ఈ ఏది ఈ దండలు గర్దను ఈ కదర్ బట్టలు చైన్లు ఈ బ్యాచ్ ఉంటది ఒకటి ఈ బ్యాచ్ ఇది అన్నట్టు ఈ బ్యాచ్ ఈ అధికారం పోతే ఈ బ్యాచ్ అంతా మళ్ళీ ఏ వన్ కార్డు అధికారం ఉంటే అడదితారు మళ్ళీ మళ్ళీ దిగుతారు ఆయన అడిగింది ఉంది నువ్వు మూడేళ్ల కింద డీడీలు కట్టించుకొని మూడున్నర ఏళ్ళ గొర్రెలు ఇస్తే ఆ గొర్రెలు మీరు వచ్చిన దావత్ గోష్టి మడిచిపోయావు నువ్వే తిన్నావు అంటున్నావు చూడే గొర్రె పైసలు ఇస్తా ఉన్నాం డైరెక్ట్ గా మీరే కొనుక్కోరని మొన్న మునుగోడులో డ్రామా ఆడిరు కదా ఏమైంది పాత పద్ధతి అకౌంట్ లో పైసలు అన్న కేసీఆర్ అంటేనే పుట్టుబడి మోసం పుట్టుబడి అయినది ఆయన జీవితమే అంతా నీ కేసీఆర్ చరిత్ర అంతా తీస్తే ఈ తెలంగాణ అనేటువంటి ఉద్యమం ప్రస్థానం పక్కన పెడితే కేసీఆర్ జీవితం అంతా కేసు మోసాలమయమే కుక్కతోక గుండ్రాయి గడితే చక్కగా అవుతుందన్న దొంగకు అధికారం ఇచ్చి దోపిడిదారునికి ఇచ్చి మోసకానికి ఇచ్చి మనం బాధపడుతున్నాం బిడ్డను అడ్డం పెట్టుకొని రాజకీయాల కేసీఆర్ నే పట్టించుకుంటారు బండి సంజయ్ టిఆర్ఎస్ లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు పోయే దమ్ముందా ముందస్తుకు పోతలేమని కేసీఆర్ అంటే పోతున్నట్లే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం రెడీ ఒంటరిగానే పోటీ నియోజకవర్గానికి లక్ష ఓట్ల సాధనే లక్ష్యం ఇరవై ఎనిమిది నుంచి ఐదో విడత పాదయాత్ర చిట్ చాట్లో బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ బిడ్డను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని స్టేట్ సంజయ్ బండి సంజయ్ పడ్డారు అధికారం కోసం కుటుంబ సభ్యులను కూడా వాడుకునే నీచుడు కేసీఆర్ చివరికి బిడ్డను బీజేపీ లాగాలని చూస్తున్నదని సిగ్గు లేకుండా చెప్తున్నాడు అయినా కేసీఆర్ ని ఎవరు లేదు ఎందుకు మీ ఆఫీస్ లో కిచెన్ పనికి ఏమన్నా లేదు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు ఇతర పార్టీల నుంచి గెలిచిన ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా సిగ్గు లేకుండా టీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్ను మరి ఏం ఏ చెప్పుతో కొట్టాలి బీజేపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు బేసరతగా తమ పదవులకు రాజీనామా చేసి రావాలి అదే మా సిద్ధాంతం మరి కేసీఆర్ సంగతి ఏంది ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ము ధైర్యం కేసీఆర్ కుందా అని సవాల్ చేశారు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో చిట్చార్జ్ చేశారు అందులో మాట్లాడు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మా దాంట్లో కూడా అంటే చెప్తూ కొట్టానట ఈ ముప్పై ఏడు చెప్పుదెబ్బలు వాడాలి మరి కేసీఆర్ ఇప్పటికి ముప్పై ఏడు చెప్పుదెబ్బలు పడితే ఇంకేం మరి ఈ దౌడలు గీడలని చికోటి క్యాసినో దందాలో తలసాని బ్రదర్స్ మహేష్ యాదవ్ ధర్మేంద్ర యాదవ్ ను తొమ్మిది గంటలు విచారించిన ఈడీ హవాలా వ్యాపారులతో సంబంధాలపై ప్రశ్నలు ఇవాళ రేపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మీద డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి విచారణ వారం కిందటనే నోటీసులు ఇప్పటికే పదకొండు మందిని ప్రశ్నించిన ఈడీ అధికారులట ఎల్ కూడా చికోటి ప్రవీణ్ క్యాసినో హవాలా కేసులో ఈడీ దూకుడు పెంచింది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఫెమా యాక్ట్ ను ఉల్లంఘించారనే ఆరోపణలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ్ములు తలసాని మహేష్ యాదవ్ తలసాని ధర్మేంద్ర యాదవ్ ను బుధవారం విచారించింది ఫోన్ కాంటాక్ట్స్ వాట్సాప్ చాటింగ్ ఫ్లైట్ టికెట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా సుమారు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది ఈ కేసులో ఇప్పటికే చికోటి ప్రవీణ్ ను విచారించింది ప్రవీణ్ ఇచ్చిన సమాచారంతో జూలై నెల జూలై నుంచి గత నెల వరకు సుమారు పదకొండు మందిని ఈడి ప్రశ్నించింది తలసాని మహేష్ యాదవ్ తలసాని ధర్మేంద్ర టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మెదక్ డీసీజీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి గతవారం నోటీసులు జారీ చేసింది ఈడీ ఆదేశాలతో మహేష్ యాదవ్ ధర్మేంద్ర బుధవారం బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు హాజరైన ఇద్దరిని రాత్రి ఎనిమిది గంటల వరకు ఈడీ స్పెషల్ టీమ్స్ ప్రశ్నించింది ఎల్ రమణ దేవేందర్ రెడ్డిని గురు శుక్రవారంలో విచారించేందుకు ఏర్పాట్లు చేసిందట చూసుకో పక్క ఆధారాలతో ఐదు నెలలుగా సేకరించిన ఆధారాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రామణ మీద డిసిజీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిని ఈడీ విచారించనుంది నేను గతంలోనే చెప్పిన ఎవరెవరు ఉన్నారా అనేది చికోటితో పాటు ట్రావెల్ ఏజెంట్ వద్ద స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా వీరిని ప్రశ్నించనున్నట్లు తెలిసింది ఇప్పటికే రికార్డ్ చేసిన పదకొండు మంది స్టేట్మెంట్లతో పాటు తలసాని మహేష్ ధర్మేంద్ర ఇచ్చిన స్టేట్మెంట్లతో క్యాసినో కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ్ముళ్ళు ఈ క్యాసినో దంద పత్తాలాట ఎల్ రమణ వీళ్ళు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి దాడులు చూడు దాడులు ఇవన్నీ బీసీలు ఆలు బీసీలు బీసీ అందరి గాయత్రి రవి బీసీ అందరు బీసీల మీద దాడులు జరుగుతా ఉన్నాయి పంచాదేమో వాళ్ళు ఇద్దరు మధ్య జరుగుతుంది సూపర్ స్టార్ కు కన్నీటి వీడ్కోలు అధికార లాంఛనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు వేలాదిగా వచ్చిన ఫ్యాన్స్ గవర్నర్ తమిళసైం జగన్ నివాలి సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిసిపోయినాయి ఇక ఆయన లేరు వాసాల మరి ఎట్లున్నది అట్లనే కేసీఆర్ దత్త తీసుకొని రెండేళ్ళు కనిపించని అభివృద్ధి ఇండ్లు కట్టిస్తలేరు కట్టుకుంటామంటే పర్మిషన్ ఇస్తలేరు వేరే ఇరుకు అవే ఇరుకు రోడ్లు పెంకుటిన్లు పంచాయతీకి పైసా అయ్యలే సిబ్బందికి జీతాలు చెల్లిస్తలే కొత్తగా ఒక్క పని చేయలే ఆకులాగా వాసాల కాడా నా దోస్తు నేను చెప్పలే రెండేళ్ల కిందనే కేసీఆర్ వాసాల మరికొచ్చిండు వాసాల మరి ప్రజలారా మీ కొంపలు మునుగుతే చూడరి నేను నెల నెల కొత్త అని చెప్పిండు ఈ ఉంటా ఇక నేనే ఉన్నా కదా రేపు పదకొండు కొట్టే వరకు టన్ టన్ మనీ లో పడతాయని చెప్పి మరి బంగారు వాసాల మరి కావాలని చెప్పిండు మనం అంతా భోజనం చేద్దాం అక్కలాగా కళ్ళ నెల వంటి ఇచ్చింది కేసీఆర్ నీ యాక్టింగ్ నీ కథ ఏమా వాసాల మరి ప్రజలారా నేను చెప్పింది నాయలా ఇక ఆయన వాసల మరి సర్పంచ్కి ఈయన ఫోన్ చేసి సార్ 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 మా మంచి మంచి సార్ మీరు మా ఇంటి దగ్గర కూడా వచ్చిపోవాలి సార్ అటుడు ఇక వాసలమారి సర్పంచ్ నమ్మిడు కాకని నేను చెప్తున్నాను కదా నేను ఈయన వచ్చినప్పుడే చెప్పిన నమ్మకూర నాయన ఇది వట్టిదే కథ అని చెప్పిన చూడరి ఈ వాసల మరికి వాసల మరి మా మీనమామూరు వాసల మరి మా మీనమామూరు మళ్ళీ కాక కాక ఇది ఉంది పామీ పక్కకే ఇది ఆ కాక పామ హౌస్ పక్క పంటే పక్క పంట ఈయన రాకపోకల కోసం మా మామూలు భూమిలోకి ఎంత పోసిండు అయితే ఈయన రాకపోకకు యాగుటో రోడ్ వేసుకుంటాను వాసన ఉంది వాసల మరి నడువులకి రోడ్డు తీయాలి రోడ్డు తీయాలంటే ఇల్లుగుల కొట్టాలి అందుకోసం ఊరు దత్తండు అట్లా పక్క పంట పోతుంటే గోరీలు ఉన్నాయట శ్మశాన వాటికల పోయినట్టుంటది అన్నట్టు పక్క పోతే అట్లా మీకు చూడరు రివాలి నేను ఆయన చెప్పిన ఇది అంత డ్రామా ఉత్త కథ అంటే ఏ ఎక్కడ నాయన కేసీఆర్ మాటిస్తే తల నరుక్కుంటాడు కానీ ఆ మాట వాసాల మరి తెలంగాణ తెలంగాణ ఇగో ఇది వాసాల మరి మంచి వస్తుంది అయో కొండ పునవరోడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇల్లు కూడా కొడుతున్నారు ఇగ మరుకుక్ ఉంది కాదు ఇగ ఎర్ర వాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్ ఇగో ఇక్కడికే దామరకుంటా మీదకెళ్ళి ఇగో వాసన మరికొస్తాడంట ఈ వాసన మరి కాడికి వచ్చేసరికి ఏమైంది అంటే ఆ పంతులు చెప్పిన లెక్క ప్రకారము ఈనొక్క ఈయన ఒక అయ్యగారు చెప్పినట ఏమనంటే అయ్యో నువ్వు ఈడంగా పోతే మంచిది సాటిలైట్ మ్యాపే ఇగో ఈడంగా వస్తే ఆ మంచి లేదు ఇగో ఇగ ఈ పో శ్మశాన వాటిక ఎదురైతుంది ఇగో ఇది శ్మశాన వాటిక ఓకే ఈడు ఇట్లా పోయి శ్మశాన వాటిక నీకు ఎదురైతుంది నువ్వు కాష్టాల పోయినట్టే అని చెప్పిండట మరి ఎట్లా పోదాం సార్ అంటే ఏం లేదు ఫామ్ హౌస్ కు వాస్తు సెట్ కావాలంటే ఈ వాసాల మరి ఉండొద్దని చెప్పిండట డైరెక్ట్ అప్పుడు ఏం చేసిండు ఇప్పుడు ఏ మనం ఇట్లా గీత గీసుకుని తిరిగి పోవడం చక్కగా ఉండాలని చెప్పిండు ఇగో ఈ అన్ని ఊలకి కొట్టి చక్కగా పోయి అవి కలుపుతా ఇప్పుడు ఇప్పుడు కలుపుడు లేదు గెలుపుడు లేదు కథ అంతా బయటపడ్డాంక కానీ ఇదే కేసీఆర్ వచ్చి చేసినటువంటి మోసం వా పాపం గజం గజం ఎగిరి వాసలమారు కొండపుర పూలకి పరిచయం వచ్చిందట మనం ఫోన్ చేసి వాళ్ళు కొండపూర పూలు ఏమైందంటే రోడ్ల పేరుతోటి రోడ్డు వెడల్పు పేరుతోటి మొత్తం ఉన్న ఇన్నాళ్ళని కూడా కొడుతున్నారట కొండపూర పుల్ల కొండపురంలో కొడతారు కొండపురంలో ఈ ఇక్కడ నుంచి నుంచి అటు పోతుంది రోడ్డు వాళ్ళకి పరిహారం లేదు ఏది లేదు పుట్టిన పూల కొట్టేస్తారట ఇంకా ఎట్లున్న వాసాలమారి అట్లే ఉంది ఏమన్నాడు వాసరమారిలో ఇండ్లు సక్కదనంగా లేవు అన్ని మట్టి గోడల ఇండ్లే ఉన్నాయి కొన్ని ఇండ్లు కూలిపోయినాయి ఊరంతా ఎత్తులు వంపులు ఉన్నాయి వాన పడితే నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి మీరందరూ ఒప్పుకుంటే ఇప్పుడు ఇప్పుడు అడ్డం పడుతున్నట్టుగా మీరు అందరూ ఒప్పుకుంటే ఎర్రవాలి లెక్క ఊరు మొత్తం కూలగొడదాం అందరికీ ఒకే రీతిగా ఇండ్లు కట్టేదాకా టెంట్ల కిందే ఉందాం మీరు ఒప్పుకుంటే ఆరేడు నెలల్లో బ్రహ్మాండంగా చేసుకుందాం వాసాలమారిలో బాతాల పోసెట్టి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నాలుగు నాడు ముచ్చట అడేదో ఊర్లో పోయి అడిగి అడగా ఓ ఇల్లు పడకుంటున్నాయి మంచి చిన్న ముఖరు గుర్తడితే పడితే సర్పంచ్కే ఇల్లు అయిపోయింది సర్పంచే డేర కింద భక్తుడు ఇల్లు పాడబడ్డదని కూలక వచ్చిన కొత్తిల్లు కట్టుకుందామంటే కేసీఆర్ కట్టిస్తాడని పర్మిషన్ ఇస్తలే మా అన్న ఇంట్లో ఒక్క రూమ్ ఉంటున్నా భార్య ఇద్దరు పిల్లలు పడుకుంటే నాకు పడుకోవడానికి జాగే ఉండదు ఎట్లనో అట్లా ఉంటున్నాం బిడ్డే పెళ్లి పెట్టుకుందామంటే ఇల్లు చూస్తే ఇట్లుండే కొత్తిల్లు కట్టి పెళ్లి చేద్దామని కూడా పర్మిషన్ కోసం అడిగి అడిగి ఆశకు వస్తుంది ఈ కూలిపోయే ఇంట్లో పది మంది చుట్టపూలు ఎట్లా చేయగడుగుతారు పెళ్ళాక అల్లుడు ఇంటికి వస్తే ఏడుంటాడు బిడే పెళ్లిపోయి మా ఇంటి ఆమె రంది పెట్టుకుంది అయ్యో అల్లుడు తేడబంటాడు గొర్రె నేడగమ్మిత్తూ ఇవి వేడ పెడుతో అవి ఏడబెడతా డైలాగులే కేవలం డైలాగులేవే కేసీఆర్ అన్నా కేసీఆర్ నమ్మకురా నేను పదే పదే చెప్తున్నా కేసీఆర్ పుట్టుబడే మోసం పుట్టుబడేనా కేసీఆర్ పుట్టుబడి మోసం పుట్టుబడి కాబట్టి నేను చెప్పేది ఒకటే ఒక మాట ఇంకా కేసీఆర్ నమ్ముకుంటా పోతే మన కొంపలు ముస్తాడన్నా ఈడ కీడ ఏదో వాసల మారిని ఉద్ధరిస్తేందుకు కాదు ఈయన వయెత్తందుకు రోడ్డుకు శ్మశాన వాటికి ఎదురవుతుందని ఊరు కొడుతున్నానట్టు అది కథ సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లా తుర్గపల్లి మండలంలోని వాసాలమారిని దత్త తీసుకొని రెండేళ్ళు అవుతున్నా ఊరి పరిస్థితి ఏమీ మారలేదు కొత్తగా ఇండ్లు కట్టివకపోగా సొంతంగా కట్టుకున్నామన్న వాళ్ళకు పర్మిషన్ కూడా ఇస్తలేరు నవంబర్ గ్రామాన్ని దత్త తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటన చేసిన తర్వాత వాసలమారికి స్పెషల్ ఆఫీసర్ ను నియమించి నెల రోజుల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు డిపార్ట్మెంట్ల వారీగా జిల్లా ఆఫీసర్లు రంగంలోకి దిగి గ్రామంలో ఉన్న ఇండ్లు వయసుల వారీగా జనాభా రైతులు రైతు కూలీలు ఉపాధి కుల మతాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు ప్రజలు ఏమడిగారో లో పేర్కొన్న ఆఫీసర్లు వీటిని సమకూర్చడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసిరు లెక్కలు వేసి సంకల పెట్టుకుని అవతల పడ్డరు పాపం ఆ ఊళ్ళే ఆ నవీన్ గాడు మా మా సోపతి ఎంపీటీసీ వాడు ఇగొత్తాయి ఇగొత్తే అనుకొని అనుకుంటాడు కానీ వారికి తెలుస్తలేదు ఇంకా ఇప్పటికి కూడా మోడీకి బైడెన్ సెల్యూట్ ఇండోనేషియాలోని బాలీలో బుధవారం జీ ట్వంటీ సదస్సు ముగింపు సందర్భంగా మాంగ్రూవ్ ఫారెస్ట్ లో జరిగిన కార్యక్రమంలో వివిధ దేశాల నేతలు కాసేపు సరదాగా గడిపారు ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ మన ప్రధానమంత్రి మోడీకి సెల్యూట్ చేశారు కొద్ది దూరంలో కుర్చీలో కూర్చొని ఉన్న మోడీ చేయి ఎత్తి నవ్వుతూ అభివాదం సేఫ్టీ కోసమే ప్రగతి భవన్ లో ఉంటున్న గువ్వల అట సిలికర్ సిలికరు పంజరం లేచి పెట్టి ఆ నాలుగు సిల్కర్లు పంజరం లేచి అమ్మిండు సారు